అందరికీ నమస్కారం అండి. ఈరోజు హనుమాన్ జయంతి కదా, మీరు ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నేను ఎలా చేసుకున్నానో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా నేను కింద తుడుచుకొని అష్టదళ పద్మం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇలా పేపర్ వేసుకున్నాను. ఇలా పేపర్ వేసుకొని ఇలా ఆంజనేయ స్వామి ఉన్న ఫోటోని పెట్టుకున్నానండి. ఇలా విడిగా ఉన్న ఆంజనేయ స్వామి ఫోటో నా దగ్గర లేదండి. ఇలా మనం ఏది ఉంటే అదే ఆంజనేయ స్వామి సరిపోతుందిలే అనేసి నేను ఇలా పెట్టుకున్నాను. ఆయన శ్రీరామచంద్రుని పూజిస్తే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనగా ఉంటుందండి. అలాగే వెంకటేశ్వర స్వామి సాయిబాబా ఫోటో కూడా పెట్టుకున్నాను. అలాగే మనం ఏ పూజ చేసినా వినాయక స్వామి ఉండాల్సిందే కదా, వినాయకుని స్వామి శుక్రవారం కదా, అందుకే లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు తమలపాకుల మాల ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇది గంధసింధూరం అండి. ఇలా మనం గిన్నెలో వేసేసుకొని కొంచెం నువ్వుల నూనె వేసేసుకొని బాగా కలుపుకొని, ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదా ఇలా మనం బాగా కలుపుకోవాలి. ఇలా తమలపాకులు తీసుకొని బాగా కడుగి ఇట్లా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా తొడిమెల్లు ఉంటాయి కదా, ఈ తొడిమెల్ని తీసేసి దీని మీద శ్రీరామ అని రాసుకున్నాను. ఇప్పుడు ఎలా రాయాలో మీకు చూపిస్తాను. ఇలా మన ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదా, దాంతో శ్రీరామ అని రాస్తే ఆంజనేయ స్వామికి తమలపాకులు అన్నా కానీ శ్రీరాముడి పేరు కానీ చాలా ఇష్టము. శ్రీరాముడు మనం ఎక్కడ శ్రీరామ అని పలుకుతారో అక్కడ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటారండి. ఇలా మనం నేను 11 రెండు ఆకులు కలిపి 11 పేర్లు రాసుకున్నానండి. ఇలా ఆకుల మీద రాసుకున్న తర్వాత ఇలా మనం దారం తీసుకొని ఇలా చివర్లు అమ్మటి ముడేసుకోవాలి. ఇలా రెండు ఆకులు కలిపితే మనం గుచ్చుకున్నప్పుడు కూడా గట్టిగా ఉంటుందండి, ఊడిపోకుండా. ఇలా సూదికి గుచ్చుకొని అన్ని 11 పేర్లు ఉన్నాయి కదా, రెండు ఆకులు కలిపి ఇలా మొత్తం కుచ్చేసుకోవాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టము. ఈ తమలపాకులు ఎందుకు ఇష్టము అనేది ఇంకో వీడియో చేస్తానండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఎంత ఇష్టమో, ఎందుకు ఇష్టము అనేది. ఇలా నేను అంతా మాలలాగా తయారు చేసుకున్నాను. ఇలా వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సీతా సమేత, రామ లక్ష్మణ స్వామి అంతా పెట్టుకున్నాను. సాయిబాబా విగ్రహం నైవేద్యాలు కూడా పెట్టుకున్నాను. ఆంజనేయ స్వామికి అరటిపళ్ళన్నా మామిడికాయలన్నా చాలా ఇష్టం కదా, అందుకని అవి కూడా పెట్టుకున్నాను. అలాగే శుక్రవారం కదా లక్ష్మీదేవి బొమ్మను కూడా పెట్టుకొని ఇలా నైవేద్యం పెట్టాను. ఇలా నిన్న వీడియోలో అప్పాల మాల ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి, మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా ఆంజనేయ స్వామికి అప్పాల మాల, అలాగే తమలపాకులతో చేసిన తమలపాకు మాల పెట్టుకున్నాను. అలాగే బంతిపూల మాల కూడా ఇలా వేసేసుకున్నాను. ఇలా అన్ని దేవుళ్ళకి పూలు పెట్టేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా పులిహార, వడపప్పు, పానకం, అలాగే రవ్వప్పాలు, రవ్వ కేసరి చేసుకున్నానండి. ఇలా దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్నాను కదా, ఇలా ఈజీగా ఉంటుంది. అన్నిటినీ ఇలా పెట్టేసుకుంటే ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. తర్వాత దీపం వెలిగించుకున్నానండి. ఇలా అగరబత్తీలతో దీపం వెలిగించుకున్నాను.
ఎప్పుడైనా మీరు దీపం వెలిగించుకునే ముందు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన హరతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే విష్ణుశక్తి జగన్మాత అనేక శక్తి రత్నాలే భూదేవి నమోస్తుతే అని మనం అనుకుంటూ దీపం వెలిగించుకుంటే చాలా శక్తి ఉంటుందండి ఆ మంత్రానికి కానీ దీపానికి కానీ. మీరు కూడా ఈసారి ఈ మంత్రాన్ని పఠిస్తూ మీరు దీపం వెలిగించుకోండి. నేనైతే అలానే వెలిగించుకుంటాను. తర్వాత ముందుగా నేను గణపతికి పూజ చేశానండి. ఏ పూజ చేసినా ముందుగా మనం గణపతిని పూజిస్తాం కదా, అలా మనం గణపతిని పూజించుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే అనుకుంటూ మనం గణపతిని పూజించుకోవాలి. అలాగే గణపతి నామాలు స్తోత్రం చదువుకుంటూ పూజ చేసుకోవాలి. తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. శుక్రవారం కదా, ఇలా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకుంటూ మా ఇంట్లో పూసిన మంచి సుహాసన వచ్చే సన్నజాజి పూలతో కానీ మల్లెపూలతో కానీ ఇలా నేను ప్రతి శుక్రవారం ఉదయం సాయంత్రం నేను అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకుంటానండి. ఇలా మన అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవాలి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుందం మాతర్ నమామి అనుకుంటూ పూజ చేసుకోవాలి. తర్వాత ఆంజనేయ స్వామి అష్టోత్తరం ఇలా గంధసింధూరం కలిపిన అక్షంతలతో స్వామివారికి పూజ చేసుకున్నాను. అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారికి గంధసింధూరం అంటే చాలా ఇష్టం కదండి. ఇలా మనం అక్షంతలు కలిపి పూజ చేస్తే ఆ స్వామివారు ఎంతో సంతోషిస్తారు. ఇలా అష్టోత్తరం చదువుకుంటూ నేను స్వామివారికి పూజ చేసుకున్నాను. ఈ రోజున మనకి ఎటువంటి మంత్రాలు రాకపోయినా హనుమాన్ చాలీస చదువుకున్నా చాలండి. ఒకవేళ హనుమాన్ చాలీస రాదు అనుకుంటే శ్రీరామ రామ రామేపి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మనసులో అనుకుంటే ఆ రాముడి పేరన్నా కానీ ఆ రాముడిని కొలిచే వాళ్ళన్నా కానీ ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమండి. మీరు కూడా ఈ యొక్క నామాన్ని చదువుకుంటే శ్రీరామ అన్నా కానీ ఆంజనేయ స్వామి ఎంతో ఇష్టంగా మనల్ని అనుగ్రహిస్తాడు. మీరు కూడా ఆ ఒక్క నామాన్నైనా పఠించండి చాలు. అలాగే ఈ రోజున హనుమాన్ చాలీస నేను 9 సార్లు చదువుకున్నానండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి, కనీసం ఒక్కసారైనా చదువుకోండి చాలు. ఇలా నేను 9 సార్లు చదివిన తర్వాత స్వామివారికి ధూపాన్ని సమర్పించాను. ఇలా స్వామివారికి ధూపాన్ని సమర్పించిన తరువాత నేను కొబ్బరికాయ కొట్టానండి. మనకి ఏ పూజ చేసినా కానీ ఎక్కడ శుభకార్యాలు జరిగినా కానీ మనకి కొబ్బరికాయ కొడతాం కదా, అలాగే కొబ్బరికాయ కూడా స్వామివారికి సమర్పించాను. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారికి హారతినిచ్చాను. ఇలా మీరు కూడా మీ ఇంట్లో పూజ చేశారా అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా అయితే నా పూజని నేను ముగించాను. నాకు చాలా సంతోషంగా ఉందండి ఇలా పూజ చేసుకోవడం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్.